కర్కాటక రాశికి సంబంధించినటువంటి రాశి ఫలాలు పరిగెత్తాం. ఈ కర్కాటక రాశిలో పునర్వస నక్షత్రం తాలూకు నాలుగో పాదము, పుష్యమి నక్షత్రం నాలుగు పాదములు, అలాగే ఆశ్లేష నక్షత్రం తాలూకు నాలుగు పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం ఐదు, వ్యయం ఐదుగా ఉన్నది. రాజపూజ్యం ఐదు, అవమానం రెండు అని చెప్పబడుతుంది. ఈ రాశి వారికి గురుడు నవమనం ఉండడం వలన సంవత్సరం అంతా కూడా వీరికి యోగిస్తుంది. అధికార వృద్ధి, పట్టుదల క్రిందటి సంవత్సరం కంటే ఎక్కువ అవుతాయి. శని కుంభమందు అష్టమ సంచారము ఏప్రిల్ 29 నుండి జరుగుతుంది. రాహుకేతువులు ఏప్రిల్ 12 నుండి దశమమునందు చతుర్థ స్థానమునందు సంచరిస్తారు. శని అష్టమ సంచారం వలన వైవాహిక జీవితంలో కొద్దిపాటి సమస్యలు, అలాగే వృత్తిలో మార్పులు సంభవిస్తాయి. ఒత్తిడికి లోను కాకుండా ఆరోగ్యము కాపాడుకోవాల్సిన అవసరము ఈ రాశి వారికి ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రయత్నంతో వారు బయటపడగలుగుతారు. ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. రాహుకేతువుల వల్ల అప్పుడప్పుడు చికాకులు, మాట పట్టింపులు వస్తాయి. జ్ఞాతులతో విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరు అత్యంత ప్రాముఖ్యంతో జీవితాన్ని గడుపుతారు. సంవత్సరం చివరిలో వారిదే పైచేయి అవుతుంది. వస్తున్న సమస్యల్ని వారు లెక్క చేయరు. భార్య ఇష్టం మేరకు వారు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పుణ్యక్షేత్ర సందర్శన, పుణ్యకార్య నిర్వహణ జరుగుతాయి. నవంబర్ తర్వాత స్థితిగతులు బాగుంటాయి. శుభకార్యాలు జరిపేటువంటి అవకాశం ఉన్నది. కోర్టు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. తరచూ వైద్య సలహాల కోసం వెళుతూ ఉంటారు. కుటుంబ సభ్యులను ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. విదేశీ ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకి మంచి కాలమని చెప్పబడుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అనుకూలమైన ప్రదేశాల్లో పనిచేస్తారు. ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు జరిగే అవకాశం కూడా ఉంది. పై అధికారులు వీరి ఎడల ప్రసన్నంగా ఉంటారు. ప్రైవేటు ఉద్యోగాల్లో కొత్త ఉద్యోగాలు చేసేటువంటి కృషి వారికి ఫలిస్తుంది. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు యోగదాయకమని చెప్పబడుతున్నది. పేరు ప్రఖ్యాతులు, ప్రజలలో గుర్తింపు వీరికి లభిస్తాయి. సంవత్సరం ఆఖరిలో అధిష్టానం ద్వారా గుర్తింపు, పదవి వస్తాయి. విద్యార్థులకు ఈ సంవత్సరము గురుబలం చాలా బాగుంది. చదువుపై వారు శ్రద్ధ పెడతారు. ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. చదువుపై శ్రద్ధ, జ్ఞాపక శక్తి వారిలో అధికముగా ఉంటాయి. పోటీతత్వాన్ని పెంచుకుంటారు. 2023 జనవరి నుండి విద్యలో వారు మిక్కిలి రాణిస్తారు. విదేశాల్లో చదివే విధానికి వారికి అవకాశాలు ముందుగా కనబడుతూ ఉన్నాయి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరము రెండు పంటలు లాభిస్తాయి. మంచి దిగుబడి, మంచి ధర లభిస్తాయి. ఇది వరలో చేసినటువంటి రుణములు తీరడం జరుగుతుంది. స్థిరాస్తులు మార్చడం వలన లాభపడతారు. కౌలుదారులకు అనుకూలమైన కాలం. పూలు, కూరగాయలు, నర్సరీలకు మంచి ఆదాయం వస్తుంది. సమయానికి ప్రభుత్వం యొక్క రాయితీలు కూడా అందుతాయి. చేపలు, రొయ్యల చెరువుల వారికి ఆదాయం బాగుంటుంది. పౌల్ట్రీ, డైరీ ఫారం వారు జాగ్రత్త వహించాలి. కళాకారులకు గురుబలం బాగున్నప్పటికీ అష్టమశని ప్రభావం వల్ల ఆశించినటువంటి ఫలితాలు లభించవు. కళాకారులు తోటి వారికి సాయం చేయడానికి ఇష్టపడతారు. గాయని గాయకులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అక్టోబర్ నవంబర్ నెలలో మంచి ఆలోచన, విషయ విశ్లేషణ వలన వారికి రాణింపు కలుగుతుంది. ఈ సంవత్సరము క్రీడల యందు విజయాన్ని పొందుతారు. క్రీడల ద్వారా ఉద్యోగం లభించేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈ సంవత్సరము స్త్రీలకు చాలా బాగుంటుందని చెప్పబడుతున్నది. అన్ని విధాలుగా వారే పైచేయి సాధిస్తారు. కుటుంబంలో పెద్దవారిని గౌరవించి వారి ద్వారా మన్ననలు పొందుతారు. సమాజంలో వారి యొక్క గౌరవం పెరుగుతుంది. బంధువుల్లో గుర్తింపు, రాణింపు ఉంటాయి. వారి పేరుపైన ఆస్తులు, వాహనాలు సమకూరే అవకాశం ఉన్నది. కొన్ని శుభకార్యాలు వారి చేతుల మీదుగా జరుగుతాయి.
ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవివాహితులకు వివాహము తప్పనిసరిగా జరుగుతుంది. గురు బలం వలన వారికి పుత్ర సంతాన యోగం ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి యోగవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. వీరి తెలివితేటలకు గ్రహ బలము దైవబలం కూడా తోడవుతాయి. సౌభాగ్య వృద్ధి కుటుంబ వృద్ధి కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు పీడించినప్పటికీ త్వరితముగా నయమయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి అనవసర వివాదాల్లో వీరు చిక్కుకుంటారు. శాంతులు వీరికి నరఘోష అధికంగా ఉండడం వల్ల మంగళవారము శనివారము రాహుకేతులకు పూజ చేయించినట్లయితే శుభప్రదంగా ఉంటుంది. అష్టమ శని దోష నివారణకు వీలైనప్పుడు శివునికి తైలాభిషేకం చేయ శనికి తైలాభిషేకం చేయడం మంచిది. మాస శివరాత్రి శివదర్శనము చేయుట శ్రేయోదాయకం అని చెప్పబడుతుంది.